రెండు వేల ఇరవై ఒకటి టీ ట్వంటీ వరల్డ్ కప్ ముగిసిన ఏడాదికే మరోసారి పొట్టి ప్రపంచ కప్ నిర్వహిస్తుంది ఐసిసి కరోనా కారణంగా జరగాల్సిన టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండేళ్లు వాయిదా పడి ఈ ఏడాది అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఆస్ట్రేలియా వేదికగా జరగనుంది ఈ టోర్నీకి డెడ్ లైన్ కూడా ప్రకటించింది ఐసిసి అక్టోబర్ పదహారున క్వాలిఫై తో రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ వరల్డ్ కప్ టోర్నీ ఆరంభం కానుంది నమీబియా స్కాట్లాండ్ వెస్టిండీస్ శ్రీలంక ఐర్లాండ్ అలాగే యుఏఎల్ తో పాటు మరో రెండు జట్లు సూపర్ టువల్ రౌండ్ కి అర్హత సాధించేందుకు పోటీ పడబోతున్నాయి సూపర్ టూ ౌండ్ కి ఇప్పటికే గ్రూప్ వన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ అలాగే గ్రూప్ బి నుంచి బంగ్లాదేశ్ ఇండియా పాకిస్తాన్ సౌత్ ఆఫ్రికా జట్లు అర్హత సాధించాయి ఇక భారత జట్టు టీవంటీ వరల్డ్ కప్ టోర్నీలో మొదటి మ్యాచ్ దయాది పాకిస్తాన్ తోనే ఆడబోతుంది మెల్బోర్న్ వేదికగా అక్టోబర్ ఇరవై మూడున జరిగే ఈ మ్యాచ్ కి సంబంధించి టికెట్లు ఆన్లైన్ బుకింగ్ ఓపెన్ చేసిన మూడు నిమిషాల్లోనే అమ్ముడిపోయాయి అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ టోర్నీకి జట్టును ప్రకటించేందుకు సెప్టెంబర్ పదిహేను వరకు గడువు ఇచ్చింది ఐసీసీ ఈ లోపు జట్లన్నీ పొట్టి ప్రపంచక పాడే పదిహేను మంది సభ్యులతో కూడిన టీం ఆయా దేశాల బోర్డులు ఐసీసీకి సమర్పించాల్సి ఉంటుంది సౌత్ ఆఫ్రికాతో టీ ట్వంటీ సిరీస్ ముగించుకొని ప్రస్తుతం ఐర్లాండ్తో టీ ట్వంటీ సిరీస్ ఆడబోతున్న టీమిండియా ఆ తర్వాత ఇంగ్లాండ్తో టీ ట్వంటీ సిరీస్ ఆడనుంది ఇక ఆ తర్వాత వెస్టిండీస్ లో శ్రీలంకలలో టీ ట్వంటీ సిరీసులు జరగనున్నాయి ఆసియా కప్ టోర్నీలో కలుపుకొని టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ముందు దాదాపు పదిహేను టీ ట్వంటీ మ్యాచ్లు ఆడబోతుంది టీమిండియా ఈ మ్యాచ్ లో పెర్ఫార్మెన్స్ కారణంగా పొట్టి ప్రపంచ కప్ ఆడే తుది జట్టును నిర్ణయించబోతున్నారు సెలెక్టర్లు